ఇప్పుడు గమనించండి ద నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ ఈ క్రింది పటంలోని చిత్రస్రాల సంఖ్య ఎంత మరి ఇప్పుడు పటాన్ని గమనించినట్టయితే మీకు ఇచ్చినటువంటి పటాలు గమనించినట్టయితే ఏమున్నాయి ధీరే చిత్రస్రాలు ఉన్నాయి ధీర చిత్రాస్త్రాలు ఇచ్చి చిత్రస్రాల సంఖ్య అడిగిండు సో ధీర చిత్రాస్త్రాల్లో కూడా ఏం చేయాలంటే భుజాల పొడవుల యూనిట్లు రాసుకోవాలి సో వన్ టూ త్రీ వన్ టూ ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఇప్పుడు ఇందులో చూసినట్టయితే మనకి రెండు వరుసలు ఉన్నాయి మూడు వరుసలు ఉన్నాయి ఇక్కడ మూడు అడ్డు వరుసలు ఉన్నాయి నాలుగు నిలువరుసలు ఉన్నాయి ఓకేనా సో ఈ విధంగా ఉన్నప్పుడు మరి ఒక ధీర్య చతురస్రం ఇచ్చేసి అందులో చతురస్రాల సంఖ్య అడిగినప్పుడు ఏం చేయాలంటే ముందుగా అడ్డు వరుసల సంఖ్య ఇంటూ నిలువరుసల సంఖ్య రాయాలి రెండు ఇంటూ మూడు రెండు ఇంటూ మూడు ప్లస్ ఇప్పుడు అడ్డువరుసల సంఖ్యను ఒకటి తగ్గించాలి ఒకటి ఇంటూ రెండు ఒకటి ఇంటూ రెండు సో కావాలంటే ఇక్కడ పటాం చూడండి ఒకసారి రెండు ఇంటూ మూడు అంటే మనకి రెండు అడ్డు వరుసలు మూడు నిలువరుసలు ఇప్పుడు అలాగే నెక్స్ట్ స్టెప్లో వన్ ఇంటూ టూ ఎంత వస్తుంది రెండు ముళ్ళ ఆరు ప్లస్ ఒక రెండు రెండు ఆరు ప్లస్ రెండు ఎంత ఎనిమిది చిత్రసరాల సంఖ్య ఎనిమిది మరోసారి చూడండి ఇందులో ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి భుజాల పొడవు మూడు అడ్డు వరుసలో రెండు ఉన్నాయి కాలంటిగా ఇలా ఇదొక చిత్రస్రము ఇదొక చిత్రాస్రము రెండు మొదట ఆరు మొత్తం ఆరు ప్లస్ రెండు ఎనిమిది అవుతున్నాయి ఒకవేళ మనకి మనకి ఇక్కడ పొడవు నాలుగు యూనిట్లు వెడల్పు మూడు యూనిట్లు ఉన్నటువంటిది ఈ విధంగా ఆకారం ఇచ్చేసి ఇందులో ఉన్నటువంటి చిత్రసరాల సంఖ్య అంటే మనకి మొదట ఎన్ని ఉంటాయి మూడు ఇంటూ నాలుగు పన్నెండు ఉంటాయి మూడు ఇంటూ నాలుగు పన్నెండు నెక్స్ట్ స్టెప్లో ఏముంటుంది రెండు ఇంటూ మూడు రెండు ఇంటూ మూడు నెక్స్ట్ ఇది వన్ ఇంటూ టూ వన్ ఇంటూ టూ సో మూడు నాలుగు పన్నెండు ప్లస్ రెండు ముళ్ళ ఆరు ప్లస్ ఒక రెండు రెండు పద్దెనిమిది ప్లస్ రెండు ఇరవై మరి ఎట్లా వచ్చినాయి చూడండి ఏం చేసినాం మొదట అడ్వర్సల సంఖ్య ఇంటూ నిలువర్సల సంఖ్య ఇంటి చేసినాం నెక్స్ట్ స్టెప్ ఏం చేసినాం దీనికల్లి ఒకటి తగ్గించినాం దీనికల్లి ఒకటి తగ్గించినాం రెండు ఇంటూ మూడు రాష్ట్రాం నెక్స్ట్ స్టెప్ ఏం చేసినాం వన్ ఇంటూ టూ అంటే ఎంతవరకు చేయాలంటే అడ్డు వరుసల సంఖ్య కానీ వరుసల సంఖ్య కానీ ఒకటి వరకు ఎప్పుడైతే ఒకటి వచ్చేసిందో ఆపేస్తాం సో మూడు ఇంటూ నాలుగు రెండు ఇంటూ మూడు ఒకటి ఇంటు రెండు ఇక్కడ కొంత తెచ్చుకోండి రెండు ఇంటూ మూడు ప్లస్ ఒకటి ఇంటూ రెండు ఇప్పుడు దీన్ని ఆధారంగా చేసుకొని దీనికి చెప్పండి అంశాలు ఇందులో ఉన్నటువంటి చిత్రస్రాల సంఖ్య చూడండి ముందుగా ఏం చేస్తున్నాం వన్ టూ త్రీ ఫోర్ నాలుగు నిలువరుసలు ఉన్నాయి రెండు అడ్డు వరుసలు ఉన్నాయి కాబట్టి రెండు ఇంటూ నాలుగు ఇప్పుడు వరుస సంఖ్య ఒకటి తగ్గితే ఏమవుతుంది వన్ ఇంటూ నిల్వర్ సంఖ్య ఒక తగ్గితే మూడు వన్ ఇంటూ త్రీ సో రెండు నాలుగు అయింది ఒక మూడు మూడు పదకొండు కాల్ అంటే చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అవుతాయి ఒకసారి నెక్స్ట్ ఇది రెండు రెండు ఇంకా ఇది ఒకసారి ఇది సెకండ్ ఇది ఇది థర్డ్ది ఓకే టూ బై టూ ఉన్నటువంటి త్రీ సో టోటల్ లెవెన్ ఓకే నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ సేమ్ మోడల్ క్వశ్చన్ ఒకసారి మరి దీంట్లో ట్రై చేయండి ద నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ ఈ కింది పటంలో ఉన్నటువంటి చిత్రశాల సంఖ్యను లెక్కించి ఈ ఫార్ములా ప్రకారం చాట్ బాక్స్లో చాట్ చేయండి మీరు చేసిన తర్వాతనే ఆన్సర్ చెక్ చేసుకోండి ఓకే ట్రై చేస్తున్నారు కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో త్రీ మూడు అడ్డు వరుసలు ఐదు వరుసలు ఉన్నాయి ఫస్ట్ స్టెప్లో త్రీ ఇంటూ ఫైవ్ సెకండ్ స్టెప్లో టూ ఇంటూ ఫోర్ థర్డ్ స్టెప్లో వన్ ఇంటూ త్రీ సో మూడు ఐదులో పదహైదు రెండు నాలుగు ఎనిమిది ఒక్క మూడు మూడు పదిహేను ప్లస్ ఎనిమిది ఇరవై మూడు ఇరవై మూడు ప్లస్ మూడు ఇరవై ఆరు ఇందులో ఉన్నటువంటి చిత్రస్రాల సంఖ్య ఇరవై ఆరు అవుతుంది ఇందులో ఉన్నటువంటి చిత్రస్రాల సంఖ్య ఇరవై ఆరు ఓకే ఈ విధంగా ఇచ్చినటువంటి ఆకారం ధీర్ చత్రాశ్రం ఇచ్చినప్పుడు ధీర్య చత్రాస్త్రంలో ఉన్నటువంటి చిత్రస్రాల సంఖ్యను లెక్క పెట్టడానికి ఏం చేస్తున్నాం అడ్డు వరుస సంఖ్య ఇంటి వరుస సంఖ్య ఫస్ట్ రాస్తున్నాం నెక్స్ట్ సంఖ్య నెక్స్ట్ దాంట్లో ఏం చేస్తున్నాం ఒక్కొక్కరు తగ్గించుకుంటూ వెళ్తున్నాం ఎంతవరకు ఒకటి వచ్చినంత వరకు చేసుకుంటూ వెళ్ళాలి నెక్స్ట్ది మూడవది